నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బహిరంగ సభ విజయవంతంగా చేయడం ద్వారా మునుగోడు ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. స్పష్టమైంది, ముఖ్యమంత్రి సభ ఫెయిల్ అయింది, ఇలా భారతీయ జనతా పార్టీ సభ సక్సెస్ అయిందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. సభ అయిపోయిన తర్వాత 4 గంటల పాటు మునుగోడులో జాతర, ముఖ్యమంత్రి సభ అయిపోయిన వెంటనే 10 నిమిషాలు మునుగోడు ఖాళీ అయిపోయింది. అంటే బహిరంగ సభను విజయవంతం చేసినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలు వస్తున్న విషయం అందరం చూస్తున్నాం. వీళ్లతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా వచ్చినాయి. దీనిలో కేసీఆర్ కూడా ప్రమేయం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఊకే ఢిల్లీ పోతున్నాడన్న ఈ రాజకీయ చర్చలు వచ్చనుకున్నాను. ఒక వీళ్ళని కలుస్తా వాళ్ళని కలుస్తాను, పంజాబ్ కూడా వేయండి. మన పంజాబ్ పోతే ఏదో రైతులకు 3 లక్షలు ఇస్తారు కాదు, పంజాబ్ లో కూడా లిక్కర్ సిండికేట్ ను ఏర్పాటు చేసి ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించడానికి వెళ్ళి అనుమానం వస్తున్నాను. ఢిల్లీ కూడా చాలా సందర్భాల్లో ఢిల్లీ పోతున్నప్పుడు ఈ ఢిల్లీకి ఎందుకు పోతున్నా నాకు అర్థం కాలే. ఢిల్లీకి పోయిన వేసేది ఘీ కథ, వాళ్ళ కుటుంబ సభ్యులకు లిక్కర్ షాపులు ఇప్పించడానికి, లిక్కర్ ను సిండికేట్ చేసి దానిలో పార్ట్నర్షిప్ ఉండడానికే రాష్ట ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారని అనుమానం వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో నెంబర్ 1, అంతకుముందు 3000 కోట్ల రూపాయలు వస్తున్న ఆదాయం లిక్కర్ ద్వారా, ఇప్పుడు ఆదాయం 30000 కోట్లకు పోయింది. కాబట్టి దీనిలో పూర్తిగా కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట ముఖ్యమంత్రి స్పందించాలే, స్పందిస్తలేడు అంటే రాష్ట ముఖ్యమంత్రి భయం అయితే మనం చెప్తే కదా, రాత్రి కూడా అయిపోయినా ఈడీ అంటేనే కథ భయం. అండ్ రాత్రి అంతా ఈడీ అంటున్నాడు, 10 పెగ్గులు చంపుతాడు, 5 రగ్గులు పుట్టారు పంటాడు. ఇప్పుడు మళ్ళా సాడే మళ్ళీ చేసే దందాలన్నీ కవ్వేనా, ఇవాళ ఈ దందాలు ఇంకా పెరిగేస్తుంది. డ్రగ్స్ దందాల వల్ల కుటుంబ సభ్యులే, ప్రతి దానిలో వీళ్ళ కుటుంబ సభ్యులే. ఇవాళ స్పష్టంగా నేను కేసీఆర్ కుటుంబం నడుతున్నాను. నేను ఢిల్లీలో ఉబరాయ్ హోటల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్కర్ మాఫియాకు సంబంధించి వ్యక్తులను కలిసిరా లేదా, లిక్కర్ మాఫియాకు సంబంధించిన వ్యక్తే స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయినరా లేదా, రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, సృజన్ రెడ్డి, అభిషేక్, శరణ్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యులకు పరిచయమా లేదా, వీటి మీద స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీళ్ళంతా కూడా వీళ్ళకి బినామీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు బినామీ వాళ్ళందరూ కూడా. వీళ్ళ ఆస్తిపాస్తులు అని కూడా ఈ లంగదందాలు అని కూడా వీళ్ళ పేరు చేస్తారు. రామచంద్ర పిల్లై, శరత్, సృజన్ రెడ్డి, అభిషేక్ వీళ్లతోని మీకు సంబంధాలు ఉన్నాయా లేవా? ఇక్కడ లిక్కర్ తయారేసి అక్కడ అమ్ముతాడు, ఈయన ముఖ్యమంత్రి పంజాబ్ అమ్ముతాడు, అక్కడ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. అదర్బద అంటారు మ్యూచువల్ దొంగదందాకు. ఇవాళ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా గానీ గుంతెత్తి కూర్చున్నారు. ఇవాళ కానీ దీన్ని డైవర్ట్ చేయడానికి కొన్ని
చిల్లర చిల్లర వేషాలు ట్విట్టర్ టిల్లు ఎడవేండు మరి ఎడవనడు నీ కుటుంబ సభ్యుల మీద ఆరోపణ వచ్చింది ఎందుకు ట్వీట్ చేస్తలేవు ఎడవన్నావు కాలు ఇది అని చెప్పి రాను నేను కూడా డ్రామాలు చేయవాటి ట్వీట్ అయ్యి చెయ్యి ట్వీట్ అయ్యి మా కుటుంబ సభ్యులే ఉన్నారు లేకుంటే లేరని చెప్పు ఇప్పుడు ఏం చేస్తారు కేసీఆర్ కుటుంబ సభ్యులే ఈ వ్యక్తులను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒప్పుకోండి మా పేరు రియాకండి మీకు ఏదైనా చేస్తామని చెప్పి మీరు అవసరం వస్తే వీళ్ళని జైలు పంపుతారు దంతా కూడా మొదటి నుంచి కూడా ఊరూర్ల బెల్ట్ షాపులు ఊరూర్ల వైన్సులు చాలా ప్రేమ ఆయనకు ముఖ్యమంత్రి గారికి మందు మీద ఆయన లెక్క దేశం మొత్తం నాశనం కావాలి ఇతర రాష్ట్రాలు నాశనం కావాలనుకుంటున్నాడు ఇక్కడ ఏ విధంగా ఆదాయం వస్తుంది అని చెప్పి అక్కడ రాష్ట్రాల ముఖ్యమంత్రి చెప్పుడు నేను మందు మీద పొట్టుబడిన మందు మీద బతుకుతా నా రాష్ట్రంలో మందు మీద బతికిపిస్తూ అని చెప్పి ఆడ చెప్పుకోవడము బెల్ట్ షాపులు ఏ విధంగా ఏర్పడేస్తుందని చెప్పుకోవడము ఏ విధంగా 4,000 కోట్ల ఆదాయాన్ని 30,000 కోట్లు ఏ విధంగా వేసిందో చెప్పుకోవడము ఇంతవరకు ఒక మహారాణి ఉంటుండన్నాడు ఇప్పుడు నేను సత్యదానికి నేనే రాణి ఉండాలి నేనే పాలించాలని చెప్పానన్నట పాలించాలంటే ప్రజలు తిరగబడద్దు అన్నమాట మరి తిరగబడదంటే ఏం చేయాలంటే కొట్టుకొట్టు తాగేయాలి యువత ప్రశ్నిస్తారు కానీ యువత మొత్తం తాగేయాలి వాళ్ళు మళ్ళా హోష్ ఉండదిగా ఈ మద్యానికి బానిసైపోవాలి వాళ్ళు ఆ విషయంలో బానిసైపోవాలి మరి వృద్ధులు మహిళలు ఉంటారు కాస్తారంటే వాళ్ళకి సంక్షేమ పథకం వెళ్దాం ఒకటి రెండు ఈరోజు ముఖ్యమంత్రి చేసేది అదే ఊరల్లో బెల్ట్ షాపులను ప్రశ్నిస్తుందంటే మీకు పెన్షన్లు ఇస్తున్నా కదా రేషన్ కార్డు ఇస్తున్నా కదా భూములు ఇస్తానా కదా వీళ్ళు బెంగాల్లో ట్రై చేశారు పంజాబ్లో ట్రై చేశారు బయటికి మాత్రము బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నారు దీన్ని ఏకం చేస్తున్నాం దాని అనుకున్నాం మేము దీన్ని ఏకం చేసేది లిక్కర్ దందాలు ఇక్కడ హైదరాబాద్ పెట్టి షాపు ఆ షాపుకి అయితే కేసీఆర్ మందుల సోడా వస్తాయని ఇప్పుడు షాపుకు ప్రత్యేకంగా జీవో విశ్వేశ్వరు ఒకటి సర్కార్ ఇచ్చారు ఆ షాపు అర్ధరాత్రి ఎప్పుడైనా 24 అవర్స్ ఆ వయసు అనుకోవచ్చు టానిక్ షాప్ ఎన్ని రోజంతా అనుకోవచ్చు ఇక దానికి 3 నెలలకోసారి ఇస్తే ఉత్తర్వులు ఇస్తారు దానికి 3 నెలలకోసారి అది ఎమర్జెన్సీకి ఇస్తారు మన దాన్ని కూడా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దీనిలో ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంబంధాలున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా దీనిలో వాటా ఉంది.